జగన్ గారు అధికారంలో రాక ముందర పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ, నేను అధికారంలోకి వస్తానక పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ ఏమైనా సరే వెంటనే తగ్గిస్తా అన్నారు. మరి మొత్తాన్ని పెంచడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం లేదండి, ఆడ బొగ్గు డబ్బులు కడితేగా ఇవన్నీ ఉండటానికి. అసలు డబ్బులు లేకపోతే ఆ బొగ్గుడు కరెంట్ ఇస్తాడు, బొగ్గు ఏం తోలుతాడు. మరి చూస్తే కనుక నేను అధికారంలోకి రావడానికి ముందలే ఉన్న బకాయిల వల్లే మేము కట్టలేకపోతున్నాం, గత ప్రభుత్వం చేసిందే ఈ తప్పు అంతా అని అంటున్నారు కదా. ముందు ఎనకమలు వచ్చేవాడు ఎనకమలు అంటుంటాడు, వాడి బయ చేసిన బాకీ నేను తిరుగుతున్నాను, వాడు చేసిన బాకీ నేను తిరుగుతున్నాను. తండ్రి చేసిన బాకీ కొడుకు తిరగ ఎవడు తిరుగుతాడు? వాడి అమ్మ మొగుడు తిరుగుతాడా? ఎవడు తిరుగుతాడు? అంతకుముందు వాళ్ళు ఆన్ చేసిపోయాడు, చంద్రబాబు తీర్చాడు. చంద్రబాబు చేసిన బాకీ ఇటు తెరవాలా? బయట నుంచి ఎవడు తిడుతాడండి. మరి అలాగే చూస్తే కనుక రైతుల కోసం 110,000 కోట్లు ఖర్చు పెట్టాను నేను అంటున్నారు కదా, నిజంగానే అంత ఖర్చు పెట్టడం జరిగిందంటారా? పావాల ఖర్చు పెడుతున్నాడు, 30 రూపాయలు దింగేస్తున్నాడు. చిమ్మిడి కట్టలు ఉన్నాయి, కట్టకు 12 రూపాయలు దింగుతున్నాడు. మరి ఏ లెక్కన మరి 179 సీట్లు గెలుస్తాను అంటున్నారు కదా, మరి డబ్బు దింగిన డబ్బేడు గెలుస్తాను అంటున్నాడు. మరి ఓవరాల్గా ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? 1000 కోట్లు దింగాడు. మరి చూస్తే కనుక రైతుల కోసమే నేను ఉన్నాను అంటున్నారు కదా. ఇప్పుడు ముంగలు దొంగళ్ళ ఎత్తుంటాడు, వాడి చేతిలో సరిపోద్ది దింగుదామని అనుమానం ఎత్తున్నారు. అర్థం కాల ఒకసారి వివరంగా చెప్పండి. ముంగలు దొంగడు వెళ్తా ఉంటాడు సొమ్ము నూకి, అది సరిపోతే దింగుదామని అనుమానం వెళ్తుంటాడు దొంగ దొంగ అంట. అట్టుంది అంటే దీనికి లాజిక్ ఏంది? ఇది ఇద్దరు దొంగలే, వెళ్ళేవాడు దొంగే, ముంగలు వెళ్ళేవాడు దొంగే, వాడి దగ్గర సరిపోద్ది దింగుదామని. మరి రైతులకు సబ్సిడీగా అన్నీ అందిస్తున్నాను అంటున్నారు కదా. 3-4 ఇస్తారు, తగ్గిన తగ్గ దింగుతాడు. 4 వేస్తారు, ఆ 4 పేసారని చెప్తారు, నాకు పడే అని. చివరి తగ్గిన ఏం లేదు, 0. మరి గతంలో చూస్తే కనుక ఈ సబ్సిడీ మీద యంత్రాలు ఇవన్నీ అందేవి, ఇప్పుడు అందుతున్నాయి అవి? వాళ్ళే చంద్రబాబు దగ్గర అన్ని కాల్ చేసి మాకు రాలేదు వాళ్ళు చేసింది వాళ్ళే, ఆ జగన్ పార్టీ వాళ్ళే తీసుకున్న వాళ్ళే ముందడి చంద్రబాబు టైంలో. మరి ఇప్పుడు వస్తున్నాయి అందరికి? ఎవరికి ఏమీ లేదు, ఏమి రాకుండా డబ్బు రూపకలు దెంగేస్తున్నారు అంతే. మరి రైతులకు మరి సబ్సిడీ మీద ఎరువులు ఇవన్నీ అందిస్తున్నావు అంటున్నారు కదా, ఎరువులు పురుగు మందులు విత్తనాలు అందిస్తున్నావు అంటున్నారు కదా. కొంతమందికే, అందరికీ రాకుండా తయమైన ముదంగనే. మరి రాబోయే ఎలక్షన్ ఇంకో 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను, నా వెంట్రుకు కూడా పీకలేరని. రేపు జనమే పీకుతారండి, ఎవడు దిగవసరలా, రేపు జనమే పీకేస్తారు ఏమి లేకుండా. మరి చూస్తే కనుక రైతులకు త్వరలో మళ్ళీ మీటర్లు పెడుతున్నాం, మొన్న శ్రీకాకుళంలో సక్సెస్ అయింది, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా రైతులకు మీటర్లు పెట్టబోతున్నాం అంటున్నారు. ఆ డబ్బు లేకపోతే పెట్టక చేస్తాడు, ఆడ కరెంట్ ఇప్పుడు కడతాం డబ్బు లేదు, మరి అందరి దగ్గర భోజనం కట్టగలగా ఈ అటకట్ట ఈ 5 ఏళ్ళు అటకడు కళ్ళు మూసుకుంటారు, తర్వాత బిగుతారు నెత్తిన మరి కోడి బిగినట్టు బిగుతారు బొచ్చు. మరి చూస్తే కనుక అంబటి రాంబాబు గారు చేయటం వచ్చే ఖరీఫ్ నాటికి అంటే 23 జూన్ నాటికి నేను ఎట్టి పరిస్థితుల్లో పోలవరం కడతాము, అక్కడ 100 అడుగులు రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టేది అంటున్నారు కదా. వాళ్ళ నాన్న కట్టి వాళ్ళని పోయాడు, చంద్రబాబు పోయాడు, మరి ఈడిపోతాడు, అయ్యేది ఏమి బొచ్చలేదు అలా. మరి ఈ వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాల్లో పోలవరం పనులు ఎంతవరకు అని అనుభవిస్తున్నారు మీరు? ఆ ముందని దెంగారన్నారు, తర్వాత ఈడు దెంగాడు దెంగా అని చెప్పి ఈడు దెంగుతున్నాడు, ఏది అవదు ఎవరికి. గోదావరి మీద పోలవరం కన్నా ముందలా పులిచిన తర్వాత అది కట్టిన తర్వాత మనకి ఇబ్బంది లేకుండా పోయిద్ది. గోదావరి మీద పులిచింతలు ముందర అవ్వాలా, అది అయిపోతే మనం పోలవరం నిదానంగా వాడుకోవచ్చు. పులిచింతలు కడతా అన్నాడు కదా ముందు దీన్ని, పులిచింతల అనేది ఉంది, పులిచింతలు ఆడుందండి. ఆ పులిచింతల్లో ఒక డోర్ పోతేనే పెడతాను చేతగాల, డోర్ ఇరిగిపోతే ఇప్పుడు ఆ డోర్ పెడతాను చేతగాల. ఇప్పటికి అది కూడా తెలియకుండా గోదావరి మీదకి వెళ్ళింది పులిచింతల, అది రాజశేఖర రెడ్డి గారు ఆయనలో కట్టించాడు, ఆయన కొంచెం పెత్తనం తీసుకొని ఆయనకు గుర్తుగా ఉండిపోయింది అది స్టోరేజీ, అది గోదావరి మీదకి వెళ్ళిపోయింది మన అంబటి రాంబాబు గారు వచ్చిన తర్వాత. మరి అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలని మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే మాటలని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఏమండి, ఏ అంబటి రాంబాబుని ఎవడు లెక్కేయడు, అసలు ఎవడు లెక్కేసి ఎవడో లేడు. మరి ఆ కొడాలి నాని మాట్లాడే వాడు అసలు సైలెంట్ అయిపోయాడు, ఆ యాదవ్ అసలు సైలెంట్ అయిపోయాడు అండి. ఇప్పుడు 10 భాగాలు నోరు ఎత్తడం అక్కడ, ఇప్పుడు ఒకటి ఎక్కడైనా అవపడుతున్నాడు చూడండి, ఎక్కడన్నా మీడియాలో ఎక్కడన్నా కానీ ఎక్కడో ఒకటి ప్యాకెట్లు ఆడించుకుంటున్నాడు, కోడి పందాలు ప్యాకెట్లు ఒకటి పని అది. ఒకప్పుడు లారీ కేంద్రం నాకు మాదిరిగా దాంట్లో దెంగి లైన్ చేసుకొని ఇదే అడిగాల, ఇక్కడ చంద్రబాబు జరుగుతున్నాడు ఆయన కాళ్ళు పట్టుకొని పదవి తీసుకొని, ఆ జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని పదవి తీసుకొని ఇలా వాళ్ళకేమో వాళ్ళని జరుగుతున్నాడు ఆ యదవ.
మరి అలానే చూస్తే ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, మరి అది ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? అసలు అదే ప్రభుత్వం ఎప్పుడో పడిపోయేది, అది ఇప్పుడు దాకా అసలు కళ్ళంతే. ఇక్కడ నాబడి తాగుబోతుండ బట్టి ఇప్పుడు డబ్బు వెళ్తుంది, ముసలాడికి పెన్షన్ ఇస్తుంది అయ్యే. లేదా ప్రభుత్వం ఎప్పుడో గల్లంతు 6 నెలల్లోనే ముడుచుకునేవాడు. రేట్లు పెంచిందే జనాలు తాగకుండా ఉండటానికి అన్న మా ముఖ్యమంత్రి గారు, మరి రేట్లు ఎందుకు తగ్గించారంటారు? అలవాటు అయినాడు ఎవడు ఆగడండి, ఇప్పుడు నాకు అలవాటు ఉంది, మాటిపడి కొద్ది చేసుకుంటా నేను ఆగనక, ఎటు దోసుకుంటున్నాడు అయిపోయింది. మరి మందులు మరి ఇప్పుడు వచ్చే బ్రాండ్లు ఇంతకు ముందు ఇప్పుడు ఆయన చూసారా? లేవు లేవు, అలాంటి పేర్లే తెలియదు. అసలు నేను రోజుకి 24 గంటలు తాగుతా నేను, అటు పేరే నాకు తెలియదు. రోజుకి 4 పులిబాటలు తాగుతా, అలాంటి పేరే నాకు తెలియదు. ఇప్పుడు కొత్తవి అదేంటి, వాళ్ళు అంతా వాడిదే కదా, వాడిదే కదా. అంటే వాటికి పేర్లు అనేది లేదంటారా? పేర్లు ఉండదు, అది అది సెంట్రల్ గవర్నమెంట్ చెందదు, అది సంతది. ఇది ఇప్పుడు అడన్న మా కార్డు బ్యాక్ కొడతాం కూడా లేదు కదా, సీను డబ్బు కొడతాం తెచ్చుకోవడం ఎంత మీద కూడా తెలియదు, వాడికి ఎంత రొటేషన్ జరిగింది తెలియదు. 4 కోట్లు తగ్గింది అనుకో, ఒక 50 లక్షలు చూపిస్తాడు గవర్నమెంట్కి, మొత్తం ఏం చేస్తున్నాడు? మరి మళ్ళీ రేట్లు తగ్గిస్తామంటున్నారు కదా, ముందు రేట్లు మరి దాన్ని ఎట్టా చూడొచ్చు? ఎందుకంటే వెళ్ళిన సరిపోతుందిగా, కరెక్ట్ అయిన తాగుపోతే అయితే కోటి వేయడు నాకు తెలిసి. అడిడిగా అంటే చేస్తాడు కానీ కరెక్ట్ అయిన తాగుపోతాడైతే వాడు కోటి వేయడు. ఎందుకని అంటారు? మేము బతికే దాని మీద పద అదే పనిగా, పని చేస్తుంటాం తాగుతుంటాం, మరి డబ్బా తెంగుతున్నాడుగా. ఇప్పుడు 400 వచ్చినాయి అనుకో, అంతకుముందు 100 పెడితే ఫుల్ అయ్యేది, ఇవాళ 400 పెట్టినా కూడా లేదు, సీన్ లేదు. అసలు మరి ఈ బ్రాండ్ల గురించి అసలు మీ అభిప్రాయం ఏంది? ఏనేది వాడు చిన్న తాగటం, పనుకోవడం, చచ్చేవాడు చస్తున్నాడు, బతికేవాడు పోతున్నాడు. మరి లిక్కర్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ఏం క్వాలిటీ నా బంద క్వాలిటీ, తాగటమే డబ్బులు తాగటమే కానీ దాని గొప్ప మరి పసుపు రంగు వేస్తున్నాడు, పసుపు కలుపుతున్నాడు, యాంటీబయాటిక్ పసుపు కలుపు డబ్బులు ఏంగేస్తున్నాడు. ఈ ఆల్కహాల్ కదండి తింటున్నారు చీపు లెక్కరు అంతా, అదే బ్రాండ్ ఒకటే పేర్లే మార్పు. ఎంతమంది ఎంపీలు ఉన్నారో అన్ని కంపెనీలు ఉన్నాయి, వారానికి ఒకటి దమ్ముతారు, ఈ వారంలో ఒకటి దమ్మితే వచ్చే వారం ఇంకొకటి, అప్పుడు వారం దాకా వాడి వాడికి వెళ్తాయి డబ్బులు, మరో వారం ఇంకోటికి వెళ్తాయి బ్యాండ్ మారిద్ది. అందరూ ఎంపీలు కొండయి, అన్ని కంపెనీలు వారం నెల తిరిగి అందరూ డబ్బులు రావాలి, అది లెక్క. ఎందుకంటే స్కాన్ కొట్టే కాడ చూస్తున్నా నేను, ఇవాళ వారం ఉన్న బ్రాండ్ వాళ్ళు వచ్చే వారం ఉండదు. ఏందో అని ఆలోచిస్తే ఇది పలాని ఎంపీది, అది పలాని ఎంపీది, అది పలాని ఎంపీది, ఇది వారం వాళ్ళు అడిగితేనే మాదేమో దాయ వాళ్ళు పంపించి మేము అమ్ముతాము, మీ జ్ఞానం నెల చేతి కావాలి, మాదేమో మీరు అర్హం ఉపయోగం లేదు, తాగండి తాగండి. అంటే ఈ మందు క్వాలిటీల మీద ఎలాంటి కంట్రోల్ లేదంటారు? లేదు లేదు, అసలు కంట్రోల్. అంతకుముందు యూనివర్సిటీ వచ్చేవాళ్ళు ఈసారి అయిపో పోలీసులు, ఇవాళ వాళ్ళు కూడా రావట్లేదు, వాడు వచ్చి వారు కెమెరా తీసుకుంటున్నాడు దింగేస్తున్నాడు, అంతా వాళ్ళ మనుషులే వాళ్ళు. ఇదివరకు ఎప్పుడైనా ప్రభుత్వం ఇలా మందు అమ్మటం చూసారా మీరు? లేదు, ఇవాళ వాళ్ళు వచ్చారు వీరికి అమ్ముతున్నారు, అది వాడు ఎవరు జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అమ్ముతుంది. మరి అసలు మా బెల్ట్ షాపులు ఇవ్వమంటున్నారు కదా, పేరుకే చెప్పాడు మొత్తం బెల్ట్ షాపులు ఎత్తేసి అని చెప్పాడు, దానికొచ్చి అమ్ముతుంది వాళ్ళే జగన్ పార్టీ వాళ్ళు ఎల్లలో పెట్టుకు అమ్ముతున్నాడు, ఒక్కోడు 100,000 సంపాదించాడు ఇప్పుడు, అదే నేను దానికొచ్చి అమ్మడానికి 5 నిమిషాలు పట్టిస్తారు వాళ్ళే. ఇవాళ సేవల మూడు ఉన్నారు, 10 మంది ఉన్నారు అమ్మేవాళ్ళు, పలపట్ట ఉన్నారు, 8 మంది ఉన్నారు అమ్మేవాడు జగన్ పార్టీ వాళ్ళే, గారపట్ట ఉన్నారు వాళ్ళే అమ్మేది, హిందుల పట్ట ఉన్నారు వాళ్ళే అమ్మేది, బేడగోడు ఉన్నారు వాళ్ళే అమ్మేది, మొత్తం తెలిసి నేను అన్ని సైడ్లు తాగుతానే ఉంటా కొని. మరి వైన్ షాపులకు వాళ్ళ దగ్గర మరి రేట్ ఎక్కువ ఉంటుంది కదా, మరి దాని మీద ఇంకా ఎక్కువ అవుతుంది కదా మీకు ఖర్చు? చేసి దానికి అలవాటు పడ్డా చేసేది ఏముంది, గవర్నమెంట్ అలవాటు చేశారు, ఇది ఆ టయానికి నరం పిక్కుని పోతుంది, రేటు ఎంత తప్పదు తాగ తప్పదు. ఇప్పుడు ఈ మందు బ్రాండ్లు ఈ కొత్త బ్రాండ్లు వచ్చిన తర్వాత మీరు తాగిన తర్వాత మీకు ఏమన్నా హెల్త్ సమస్యలు కానీ ఇబ్బంది కానీ ఉంటుంది, రేతి దాకా పడుకుంటే ఆయాసం వస్తుంది, అంతకుముందు ఆయాసం ఉండేది మంచి మందులకి. నేను అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్తా, ఈ వారం అక్కడ తీసుకుని వస్తా, ఒక వారం ఉండి తాగి మంచి మందు తాగొస్తా, ఇక్కడ వారం అక్కడ కవర్ చేస్తా, అక్కడ కవర్ చేస్తా, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి తాగొస్తా నేను పోయి బండి మీద వెళ్తా, ఫుల్ కదా మళ్ళీ బండి మీద వస్తా, ఎక్కడ తోలను పడను 3.5 రోజులు బండి మీద తాగుతానే ఉంటా, తాగుతానే ఉంటా, ఎక్కడ పడను తిరుగుతానే ఉంటా, ఈ ముందుకు దమ్మొస్తుంది, లేవర్లో మేము పడిపోతుంది, తేడా అవపడుతుంది.